హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం టాప్ 10 లో ఇన్వెస్ట్మెంట్ అలాగే రిస్క్ తక్కువ ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూడబోయే బిజినెస్ ఐడియాస్ లో కొన్నింటికి అయితే 5000 అంతకన్నా తక్కువ పెట్టుబడి మాత్రమే పెట్టాల్సి వస్తుంది. ఈ 10 బిజినెస్ ఐడియాస్ గురించి బ్రీఫ్ గా కొంత ఇన్ఫర్మేషన్ ను ఈ వీడియోలో ఇచ్చాము. ఒకవేళ ఈ 10 టాపిక్స్ లోకి ఏ టాపిక్ పైనైనా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ టాపిక్ నేమ్ ను ఈ వీడియో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఎక్కువ మంది అడిగిన టాపిక్ పై సపరేట్ వీడియోను మీకోసం చేస్తాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్. మేము మీకు మంచి కంటెంట్ని అందించాలి అని ఒక్క వీడియో చేయడానికి మా టీం సుమారు 2 నుండి 3 రోజులు టైం తీసుకొని కష్టపడి వీడియో చేయడం జరుగుతుంది. సో దానికి ప్రతిఫలంగా మీరు వీడియోను లైక్ చేసి కామెంట్స్లో గుడ్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో బూస్టప్ ఎన్కరేజ్ కలిగించేవి మీరు ఇచ్చే లైక్స్ బెస్ట్ కామెంట్సే. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, సెల్లింగ్ ఆన్లైన్ క్రాఫ్ట్స్. ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు స్కూల్ డేస్లో పేపర్స్తో చాలా రకాల ఆట బొమ్మల్ని తయారు చేసే ఉంటారు. పేపర్స్తో పడవలు చేయడం, బెడ్ ల్యాంప్ చేయడం లేదా వేరే ఆట బొమ్మలు చేయడం మనకి బాల్యం నుండి అలవాటే. ఇలా క్రాఫ్ట్ చేయడం అనేది ఒక కళ. అలాగే క్రాఫ్ట్ని క్రియేట్ చేయడం చాలా చాలా ఈజీ. కానీ మనం క్రాఫ్ట్ని చేయాలి అని అనుకుంటే మనకి మంచి ఇమాజినేషన్ ఉండాలి. అప్పుడే మనం చేసిన వస్తువులు వేరే వాళ్ళకి నచ్చుతాయి అండ్ వాళ్ళు వాటిని కొనుక్కుంటారు. ఈ కాలంలో చాలా హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ని అమ్మడానికి మార్కెట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. బట్ అందులో ఇట్సీ అనే ఈ కామర్స్ సైట్ చాలా నమ్మకమైనది. మీరు తయారు చేసిన వస్తువులు ఇందులో లిస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మి మంచి ఇన్కమ్ను ఈయన్ చేయవచ్చు. మీరు స్క్రీన్ పైన ఇట్సీ సెల్లర్ యొక్క ఎర్నింగ్ ప్రూఫ్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. నెంబర్ 2, బ్లాగింగ్. మీకు బ్లాగింగ్ అంటే తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఉదాహరణకు కొంచెం మేము మీకు ఇప్పుడు వివరిస్తాం. మీరు సపోజ్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ అని అనుకుందాం. మార్కెటింగ్ పైన మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మార్కెటింగ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో పోస్టుల రూపంలో అప్లోడ్ చేస్తారు. అండ్ అలాగే వరల్డ్ వైడ్గా అప్పుడే మార్కెటింగ్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళకి మార్కెటింగ్ టిప్స్ అవసరం అవుతాయి. సో వాళ్ళకి ఏం కావాలి అని అనుకున్నా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. అలా సెర్చ్ చేసినప్పుడు మీ వెబ్సైట్ టాప్ 10లో ఉంటే ఆ సెర్చ్ చేసే వ్యూవర్స్ మీ పోస్ట్ పైన క్లిక్ చేసి మీ వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీరు మీ కంటెంట్ మధ్యలో యాడ్స్ అనేవి డిస్ప్లే చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆ కంటెంట్ చదువుతున్న వ్యక్తి మీ యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు మనీ రావడం జరుగుతుంది. బ్లాగింగ్కి సంబంధించిన గూగుల్ యాడ్స్ ఎగ్జాంపుల్ పేమెంట్ ప్రూఫ్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నెంబర్ 3, ఎస్ఈఓ ఎక్స్పర్ట్. మనం పైన బ్లాగింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక బ్లాగర్ అనే వ్యక్తి బ్లాగ్ రాసినప్పుడు అది టాప్ 10 ప్లేయర్స్లో ర్యాంక్ అయితే మాత్రం విజిటర్స్ మన పేజీకి రావడం జరుగుతుంది. సో ఇంటర్నెట్లో మనం మన పోస్ట్లని గూగుల్లోని టాప్ ప్లేస్లో ర్యాంక్ చేయాలి అంటే చాలా నైపుణ్యం ఉండాలి. చాలామందికి అది ఎలా చేయాలో తెలియదు. సో మీరు ఎస్ఈఓ నేర్చుకొని యూట్యూబర్స్ని అలాగే బ్లాగర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీ ఎస్ఈఓ సర్వీస్ ఇచ్చి సుమారు నెలకి 1 లక్ష రూపాయల ఆదాయం చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. నెంబర్ 4, రియల్ ఎస్టేట్ అండ్ హౌస్ ఫ్లిప్పింగ్. ఈ హౌస్ ఫ్లిప్పింగ్ అనేది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా. మీరు దీన్ని 2 విధాలుగా చేయవచ్చు. 1, మీరు పూర్తి డబ్బులు పెట్టి ఒక ఇల్లుని కొనుక్కొని 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మీ ప్రాఫిట్ని ఎర్న్ చేయవచ్చు. లేదా మీ ఏరియాలో ఎక్కడైనా ల్యాండ్ అమ్ముతున్నారు అని అంటే మీరు ఆ ల్యాండ్ దగ్గరకు వెళ్ళి దాన్ని చూసి ప్రాఫిట్ అనలైసిస్ చేశాక మీరు తీసుకుపోయే ల్యాండ్ ఫ్యూచర్లో మంచి ధర పలుకుతుంది అనుకుంటే మీరు ఆ ల్యాండ్ పైన అడ్వాన్స్ ఇచ్చి ల్యాండ్ని బుక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గజం ల్యాండ్ 3000 రూపాయల చొప్పున అగ్రిమెంట్ రాసుకుంటే వచ్చే నెలలో ఇంకొక క్లయింట్ని పట్టుకొని మీరు ఒక గజానికి 3300 చొప్పున కొత్త పర్సన్గా అమ్మిన పైన ప్రాఫిట్ని మీరు తీసుకోవచ్చు. నెంబర్ 5, పర్సనల్ ట్రైనింగ్. ఈ పర్సనల్ ట్రైనింగ్ బిజినెస్కి మార్కెట్లో ఒక రేంజ్లో డిమాండ్ ఉంది. పర్సనల్ ట్రైనింగ్ బిజినెస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కోడింగ్ ఎలా చేయాలో అండ్ అందులో ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసుకోండి. సో ఇలా మీలాగా ఎవరైనా కోడింగ్ నేర్చుకుని అందులో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మీరు పర్సనల్ కోచింగ్ ఇచ్చి ప్రతి నెల మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. నెంబర్ 6, ప్రొఫెషనల్ వెబినార్ బిజినెస్. ఈ ప్రొఫెషనల్ వెబినార్ బిజినెస్ అంటే ఇది కూడా మనం పైన చెప్పుకున్న పర్సనల్ ట్రైనింగ్ లాగానే, కానీ ఇందులో చిన్న చేంజ్ ఉంటుంది. అదేంటంటే, మీరు సపోజ్ బ్లాగింగ్లో ఎక్స్పర్ట్ అని అనుకుందాం. సో మీరు బ్లాగింగ్ పైన ఒక 2 ఆర్ 3 అవర్స్ వీడియో క్రియేట్ చేసి అది చూడడానికి ఒక ప్రైసింగ్ ఫిక్స్ చేసి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ వెబినార్కి ఒక
499 rupees ఎంట్రీ ఫీ పెట్టారు అని అనుకుందాం. సో మీకు ఒకసారి 100 members మీ వెబినార్కి సైన్ అప్ అయితే మీరు 49,900 ఏం చేయడం జరుగుతుంది. అలాగే మీ వెబినార్ అయిపోయాక మీ యొక్క వేరే ప్రొడక్ట్స్ని కూడా మీ వెబినార్ చూసి వాళ్ళకి అమ్మొచ్చు. నెంబర్ 7, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఒక సాఫ్ట్వేర్ తయారు చేసాడు అని అనుకుందాం. సో ఆ సాఫ్ట్వేర్ని మార్కెటింగ్ చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది. అలా మార్కెటింగ్కి మనీ ఎలా అయినా ఖర్చు అవుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ యొక్క సాఫ్ట్వేర్ని వేరే వాళ్ళకి రిఫర్ చేసి వాళ్లతో కొనేలా చేయించుకున్నందుకు గాను మీ ఫ్రెండ్స్ మీకు కొంచెం కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు. మీరు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ని చాలా విధాలుగా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సాఫ్ట్వేర్ పైన బ్లాగ్లో రివ్యూ రాసి దాన్ని రికమెండ్ చేయవచ్చు, లేదా యూట్యూబ్లో దాని గురించి రివ్యూ వీడియో చేసి ప్రమోట్ చేయవచ్చు. మన రివ్యూ చూసిన వాళ్ళకి ప్రొడక్ట్స్ నచ్చితే మన లింక్ పైన క్లిక్ చేసి ప్రొడక్ట్స్ని కొంటారు, తద్వారా మనకి కమిషన్ వస్తుంది. నెంబర్ 8, సెల్ఫ్ పబ్లిషింగ్ ఈబుక్స్. మీకు స్టోరీస్ రాయడం ఇష్టం అయితే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మంచి ఇమాజినేషన్తో ఒక 100 నుంచి 200 pages ఉన్న ఒక మంచి స్టోరీ బుక్ రాయాలి. అలా రాసిన తర్వాత దాన్ని మంచిగా ఫార్మేటింగ్ చేసి ఈ బుక్ను క్రియేట్ చేయాలి. అలా చేశాక అమెజాన్, కిండిల్, ఎనీ బుక్స్, ఇంకా వివిధ ఆన్లైన్ ఈ బుక్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్లలో అప్లోడ్ చేసి మంచి ఇన్కమ్ను ఎర్న్ చేయొచ్చు. నెంబర్ 9, కంటెంట్ రైటింగ్. మీకు రాయడం అలవాటైతే కంటెంట్ రైటింగ్ అనేది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఒకవేళ మీకు ఈ స్కిల్ లేకపోయినా మీరు దీన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కంటెంట్ రైటింగ్ అంటే మీకు ఏ టాపిక్ ఇచ్చినా దాని గురించి అస్సలు తప్పులు లేకుండా 1,000-2,000 అక్షరాలు రాయాలి. ఇలా కంటెంట్ రైటర్స్ని మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. సో మీరు రాసిన కంటెంట్ శాంపిల్స్ని బ్లాగర్స్కి మెయిల్ చేయండి. ఒకవేళ వాళ్ళకి కంటెంట్ నచ్చితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. నెంబర్ 10, ఆన్లైన్ టీచింగ్. మామూలుగా ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇంకొక రాష్ట్రం భాష రాదు, అలాగే ఒక ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకో ఫీల్డ్ పైన గ్రిప్ ఉండదు, అలాగే నార్మల్గా ఇండియా మరియు చైనా లాంటి దేశాల్లో ప్రజలకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సో మీరు ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ అయితే విఐపీ కిడ్ లాంటి వెబ్సైట్లో సైన్ అప్ అయ్యి చైనాలోని పిల్లలకి చదువు నేర్పించి మీరు మంచి ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. లేదు, నాకే టెక్నికల్ టాలెంట్ ఉంది, నేనే ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇలా ఆన్లైన్ టీచింగ్ చేస్తాను అని అనుకున్నా అలా కూడా చేయవచ్చు. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ 10 ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ గురించి. ఇది కేవలం మొదటి పార్ట్ మాత్రమే, మీరు రెండో పార్ట్ని మిస్ అవ్వకూడదు అని అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో పార్ట్లో మరో 10 ఆన్లైన్ బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తాము. అలాగే గుర్తుంది కదా ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్ను ప్రతిఫలంగా మీరు వీడియోని లైక్ చేసి కామెంట్స్లో గుడ్ అని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.